ల్యాండ్మార్క్ లాగా అంటే ఈయన ఇంట్లోనే ఒక ఫ్లోర్ డెడికేట్ చేయడము ఇట్లాంటి మీటింగ్స్కి దట్ ఇస్ వన్ ఆఫ్ ద ల్యాండ్మార్క్ అండ్ మైల్ స్టోన్ ఇన్ ద ఇన్ అవర్ హిస్టరీ. దాంతోపాటుగా ఈరోజు డాక్టర్స్ డే సెలబ్రేషన్స్కి ఇక్కడ అందరము గ్యాదర్ కావడము, శుభాకాంక్షలు చెప్పుకోవడము, దాంతోపాటు డాక్టర్ బీసీరాయ్ చెప్పిన విధంగా ఆయన సమాజానికి చేసిన సేవలు గుర్తు చేసుకునే విధంగా ఈరోజు ఈ మీటింగ్లో మనము చెప్పుకోవడము ఒక గర్వకారణము. అంటే ఆయన సీఎంగా ఉండి దాని తర్వాత గవర్నర్గా ఉండి ఆ ఉన్న స్టేజ్ లోపల కూడా ఆయన విజిటర్స్ అందరినీ ఫ్రీగా చూడడము, విజిట్ కన్సల్టేషన్ లాగా చూడడము, అదొక గొప్ప త్యాగమూర్తి. అట్లనే త్యాగమూర్తి చేసిన విలువలు మనము ఫాలో చేయడము, ఆయన చేసిన సేవలు మనము గుర్తు చేసుకోవడం అదొక మంచి అవకాశము. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు ఈ హాల్ ఈ డెడికేట్ చేయడము, దాంతోపాటు డాక్టర్ అంబేద్కర్ చెప్పిన విధానాలు పాటించడము అదొక ముఖ్య అంశంగా ఈరోజు నేను భావిస్తున్నాను. డాక్టర్ డే అదొక ఎత్తు, కాకపోతే డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పిన విధానాలు, సేవలు, ఆయన చెప్పిన మార్గాలతో పాటు మనం కూడా అందరినీ పైకి తీసుకురావాలని కోరుతున్నాము. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డది డాక్టర్గా అంటే డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన ఆ 14% రిజర్వేషన్స్లోనే, దాంతోపాటు నేను అంటే అడ్మినిస్ట్రేషన్లో రావడము, ఇవంతా రిజర్వేషన్ కేటగిరీలో మనకు అది అదొక గర్వకారణం. అంటే కాకపోతే మన వాళ్ళు చాలామంది చెప్పుకోవడం చాలా తక్కువ మంది చెప్పుకుంటారు, కాకపోతే మన స్టూడెంట్స్ కానీ మన వాళ్ళకి కానీ ఆ అవేర్నెస్ తీసుకురావాల, దట్ వే టు టేక్అవుట్ దట్ స్టిగ్మా. అంటే మనము డౌన్ ట్రాడన్ కానీ కాదు, వీఆర్ ఆన్ పార్ విత్ ఎనీ పర్సన్, ఎనీ క్వాలిఫైడ్ పర్సన్ ఆన్ ద ఎర్త్. దట్స్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు పాస్ ఆన్ ద మెసేజ్ టు ద సొసైటీ. డాక్టర్ గారు ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ డెడికేటెడ్ పర్సనాలిటీ. స్నేహ గ్రూప్లో ఎప్పటి నుంచో స్నేహ గ్రూప్లో ఎన్నైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ 16 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. 16 ఆర్గనైజేషన్లో కూడా డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు గారు సపోర్ట్ చేస్తూ గత 15 ఇయర్స్ నుంచి కూడా స్నేహ క్లబ్లో ఉన్న స్నేహ గ్రూపులో ఉన్నారు. వారికి డాక్టర్స్ డే సందర్భంగా వారికి శుభాకాంక్షలు మొట్టమొదటిసారిగా చెప్పుకుంటూ ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినందుకు కూడా వారికి ధన్యవాదాలు చెప్తూ, ఈ దేశంలో డాక్టర్ లేకపోతే ఎలా ఉండేది, డాక్టర్ ఉండటం వల్ల జ్వరమో దగ్గో వచ్చినా ఆపరేషన్ చేసినా రీలైఫ్ అనేది వస్తుంది, డాక్టర్ లేకపోతే ఎలా ఉండేది ఈ సొసైటీ అనేది ఒకసారి ఆలోచిస్తే ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్ యావరేజ్లోనే మనుషులందరూ కూడా చచ్చిపోతూ ఉండేవాళ్ళేమో. డాక్టర్స్ ఉండటం వల్ల ఇంకో జన్మ అనేది మనుషులకు వస్తుంది, ఆ జన్మలో కనీసం సొసైటీకి ఏమైనా చేయగలిగితే సొసైటీ బాగుంటుంది. ఎందుకంటే రీబర్త్ కిందే లెక్క, డాక్టర్స్ ఇచ్చేది రీబర్త్ కిందే లెక్క. ఆ రీబర్త్లో సొసైటీకి మనం ఏమైనా చేయగలమా? బుద్ధ, భగవాన్ బుద్ధ వారు నేర్పింది ఈక్వాలిటీ. ఆ ఈక్వాలిటీ ఈ దేశంలో ఉందా లేదనేది ఆలోచిస్తే 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈక్వాలిటీ లేదు. సో ఈక్వాలిటీ వచ్చినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్న ఈక్వాలిటీ వచ్చినప్పుడు భగవాన్ బుద్ధ కోరుకున్న సమానత్వం ఈక్వాలిటీ వచ్చినప్పుడే మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ బాగుపడుతుందని నా ఉద్దేశం. ఆ ఈక్వాలిటీని మరి ఫోర్త్ ఎస్టేట్ ద్వారా ఏ విధంగా చూపించగలం, ఫోర్త్ ఎస్టేట్ ఈక్వాలిటీని ఏ విధంగా బయట, ఇప్పుడే చెప్పారు ఎమ్మెల్యే గారు, చెప్పుతో కొట్టాను, ఒక పేదవాడిని ఒక ల్యాండ్ లార్డ్ చెప్పుతో కొడితే ఆ పేదవాడిని ద్వారానే ల్యాండ్ లార్డ్ని చెప్పుతో కొట్టించాను, ఇది ఎంతమంది తెలుసు, నాకు ఇప్పుడే తెలిసింది. సో అలాంటి గట్స్ ఉన్న నాయకులు ఉన్నారు, మాధవరావు గారు లాంటి వాళ్ళు కానీ, ఎమ్మెల్యే లాంటి వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. బట్ మన హిస్టరీ ఎక్కడా? ఆల్మోస్ట్ మన హిస్టరీ అనేది అది ఆల్మోస్ట్ 100 అడుగులు తీసేసేసి దానిలో పాతేస్తున్నారు. మన హిస్టరీని ఎవరు చెప్పట్లేదు, మనం చేసే గొప్ప పనులు చెప్పట్లేదు, మనకు జరిగే అన్యాయాలు చెప్పట్లేదు, మనకు జరిగే
మనవాళ్ళు ఎవరైతే గొప్పవాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి చెప్పలేదు ఇంకా రాబోయే కాలంలో కాన్స్టిట్యూషన్ కూడా తీసేయడానికి మార్గం అనేది చాలా క్లియర్ కట్ గా చేస్తున్నారు కానీ వీటి గురించి మాట్లాడాలంటే ఎవరు మాట్లాడతారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్తేనే వచ్చింది ఆయన ఎంత కాలం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు అని నాకు రెండు మూడు సార్లు తెలుసు కానీ బట్ హిస్టరీ అనేది మనం గనుక రాసుకోకపోతే మన పుస్తకాలు మన హిస్టరీ కనుక మనం రాసుకోకపోతే ఇప్పుడు సార్ ప్రిన్సిపల్గా చేశారు తర్వాత మళ్ళీగా ఆయన ప్రిన్సిపల్గా చేశారు భాస్కర్ కాలేజీలో యూజ్ టు కమ్ టు మీ యువర్ బాస్ ఎక్స్ బాస్ సో ఎందుకంటే యాజ్ ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్గా మెనీ పీపుల్ యూజ్ టు కమ్ సో ఏమిటి హిస్టరీ ఏంటి ఆయన యొక్క పెథాలజీ రైట్ ఇంత సర్వే చేసిన తర్వాత హిస్టరీలో ఆయన పేరు ఎక్కడ ఉంది అసలు ఆయనకి హిస్టరీ ఉందా లేదా కష్టపడి చేశాడు ప్రిన్సిపల్ చేశాడు డీన్ చేసి ఉండొచ్చు ఏముంది ఆయనకి హిస్టరీ ఈ నలుగురికి తప్పిస్తే ఇంకెవరికైనా తెలుసా లేకపోతే ఇంకో 100 మందికి తెలిసి ఉండొచ్చు ఆ డాక్టర్లకే తెలిసి ఉండొచ్చు వై ఆయన ఇప్పుడే చెప్పారు అందరికంటే ఏం తక్కువ కాదనేసి నేను అనుకుంటున్నాను మనందరం కూడా అందరికంటే తక్కువే ఎందుకంటే నీ హిస్టరీ లేదు నీ పేజీ చించేశారు నువ్వే చించేసుకుంటున్నావు నీ పేజీని ఎక్కడన్నా లిఖించావా నీ పేజీని లిఖించనంత కాలం నీ చరిత్ర నువ్వు తుడిపేసుకుంటూ వేరే వాళ్ళ చరిత్ర కూడా తుడిపేస్తున్నావు ఇప్పుడు సపోజ్ బాలు గారు బుద్ధిజం మీద చాలా చేస్తున్నారు ఒక ఎక్కడ శంషాబాద్ కొత్తూరు షాద్నగర్ దగ్గర కొత్తూరు దగ్గర పెద్ద ఆరామే సృష్టించారు నెక్స్ట్ ఏంటి ఆ ఆరామం గురించి ఎక్కడెక్కడ చెప్తారు దాదాపు మనకు చాలా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి బుద్ధిజం ఏం చెప్తుందన్న విషయం ఎవరికి తెలుసు ఎందుకు మీరు చెప్పట్లేదు మీ రూముకు మాత్రమే పరిమితం చేసుకుని ఎందుకు చెప్పుకుంటున్నారు ఇంకా వేరే వాళ్ళు రాకూడదైనా ఇక్కడ కూడా అన్టచబిలిటీ ఉందా ప్రపంచానికి ఇప్పుడు 1000 మంది ఉన్నారు నాకు తెలిసి మన పరందామయ్య గారు చాలా మీటింగ్స్ పెట్టినట్టు 100 మంది కూడా వచ్చినట్టు ఉన్నారు కదా పరందామయ్య గారు మనం సాధించింది ఏంటి బుద్ధిజాన్ని ఎందుకు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు తీసుకెళ్ళలేకపోతున్నాము అంబేద్కర్జాన్ని ఎందుకు ఖమ్మం నుంచి ఆదిలాబాద్ తీసుకెళ్ళలేకపోతున్నాం అంటే మనకు సరైన మీడియా సంస్థలు లేవు ఈ ఈక్వాలిటీని ఒక ఆపరేషన్ డాక్టర్స్ ఏ విధంగా అయితే ఆపరేషన్ చేసేసి బతికిస్తారో ఈ కాన్స్టిట్యూషన్ బతికించాలైనా బతికించడానికైనా బుద్ధిజాన్ని బతికించడానికైనా మీడియా వ్యవస్థ కావచ్చు లేకపోతే ప్రపంచానికి చెప్పే సాధనాలు కావాలి అది సోషల్ మీడియా కావచ్చు ఏదైనా కూడా ప్రపంచానికి చెప్పే సాధనాలు కావాలి ఆ సాధనాలని ఏ విధంగా నిర్మించాలనే దగ్గర దేశంలో ఫస్ట్ టైం ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీడియా ఓనర్లుగా చేస్తున్నారు ప్రతి ఒక్క మండలానికి ఆ మండలంలో ఆయన ఏం చెప్తే అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో కార్పొరేషన్ లెవెల్లో కార్పొరేట్ వార్డ్ అయి ఉంటుంది ఈ కార్పొరేట్ వార్డులో డాక్టర్ గారు ఒకవేళ ఓనర్ అయితే డాక్టర్ గారు ఏం చెప్తే అదే వార్త ఆయన బుద్ధిజం గురించి చెప్తాడా హిందూయిజం గురించి చెప్తాడా లేకపోతే ఇక్కడ పొలిటికల్ కార్పొరేట్ చేసే అన్యాయాల గురించి చెప్తాడా అదే వార్త అది చెప్పనంత కాలం కూడా మనం కూడా మోగజీవుల కిందే లెక్క ఉపయోగం ఏముంది నా ఇంట్లో నేను చేసుకుంటున్నాను ఉపయోగం ఏముంది నువ్వు ఎక్కడ ఎదురిస్తున్నావు నువ్వు ఎదురిస్తే ఆదిలాబాద్లో ఉన్నవాడు కూడా ఎదురిస్తాడు అది ఎదిరించే ఎమ్మెల్యే గారు చెప్పుతో కొట్టించిన విషయం చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయన్నారు ఇవి తెలియాలా జాతికి తెలియాలా ఒక ఎమ్మెల్యే తినటానికి కూడా తినలేకుండా సైకిల్ మీద తిరిగారు ఆయన హిస్టరీ కూడా కొంతమందికే తెలుసు వీడు మన వ్యక్తి ఎస్టీ వ్యక్తి ఎస్సీ వ్యక్తి మాల వ్యక్తి మాదిగ వ్యక్తి అనే విషయం తెలియకపోతే సొసైటీలో హిస్టరీ పేజీ అనేది ఉండదు సో అందుకనే 596 మండలాల్లో కూడా 596 మంది వ్యక్తుల్ని ఓనర్లుగా మీడియా ఓనర్లుగా చేస్తున్న ఏకైక సంస్థ ఏమనుందంటే స్నేహ గ్రూపులో ఉన్న మాస్టర్ కి టీవీ ఛానల్ మాత్రమే సో దాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకొని నేను కూడా ఇక్కడ జరిగే అన్యాయాన్ని చెప్పగలను నేను కూడా ఇక్కడ జరిగే అసమానతలను చెప్పగలను నేను కూడా ఈ జాతికి జరిగే కొడుతున్నారు చాలామంది కొడుతున్నారు తిడుతున్నారు పాతి పెట్టేస్తున్నారు దీన్ని బయటకు తీసుకురాగలను నేను సంపాదించింది ఏముంది చచ్చిపోయిన తర్వాత ఎవరైనా ఒకటే ఈక్వల్లే అందరూ కూడా నా జీవితంలో నేను ఏదో ఒకటి సాధించాలి నేను చేయకపోయినా పరందామి లాంటి వాళ్ళు యాక్టివ్ పీపుల్ ఉన్నారు పరందామి గారి ద్వారా అయినా కనీసం వెలుగు తీయాలి
अने विधा 596 मंडला 596 मंदिर व्यक्तल ओनर मास्टर की टीवी चानल कॉर्पोरेशन प्रति कॉर्पोरेट वार्ड जाति एवरते ऐक्टिव उठारो वाल ओनर यह प्रस्थान एट परस्थित सेप्टेंबर लोपु कंप्लीट इंडिया अंबेडकर पॉलिसी एकैक चैनल मास्टर की टीवी आज चप्पन वर्डे मास्टर की मास्टर की टीवी चैनल प्रजल चेतना संस्थान उन्ना आधीन उन्ना मीडिया व्यवस्था प्रजल चेत की रोड लाख रावने उद्देश्य तो प्रयत्न चुनाव मीडिया गनक रोड रागलते बहुजन की एससी एसटी की चाल मेल जरिए भावस्ना जरिए चाल बेनिफिट जरिए एंतम त्याग फला अदे विधा बीसी राय गार ये पेदल को उचित विद्य सारी उचित वैद्यम अच्छी आये उन्नत शिखर को एदी वो सेवल गुर्तक दिनमे डाक्टर्स डे डाक्टर्स डे सदर्भंग इकड़क विचे डाक्टर् वारी वारी वृत्ल्लो वो सेवल मरीत मुंदुकु वेल्ली इंका पेदलकु दग्गरै पेदलकु सेव चेयालनि कोरुकुंटू अदे विधंगा इंदाक पेद्दलु अंदरू चेप्पिनट्लु अंबेडकर् गारी आ कॉन्स्टिट्यूशन लेकपोते आ रिजर्वेशन्स लेकपोते ई रोजु मनं कूडा गोचि पेट्टुकोनेसि एक्कडनो गोंगडेसुकोनेसि मनमु एदो मारुमूल प्रांतंलो तिरुगुतू उंडाल्सिन परिस्थिति आयन एंतो आलोचिंचि एस्सी एस्टीस् कोसमु ఎస్పెషల్లీ అణగారిన వర్గాల కోసం ఆయన ఎంతో శ్రమించి ఆయన ఎన్నో కష్టాలకు ఓర్చి తీసుకొచ్చిన ఈ కాన్స్టిట్యూషన్ వల్లే ఈ రోజు ఒక మనిషిగా గుర్తింపబడి మనము ఒక సమాజంలో వీడు ఒక మనిషే వీళ్ళు సమాజంలో వ్యక్తులే అనేది కనీసం గుర్తింపు తెచ్చుకోగలిగాం అదే విధంగా మిగిలిన వాళ్ళకంటే మనం ఎందుకు తక్కువ మనం వాళ్ళకి ఎందుకనంటే మన మేధావిత్వం తోటి పోల్చుకుంటే మిగిలిన వాళ్ళు చాలా తక్కువ ఎందుకనంటే మనల్ని ఇందాక శివబాలాజీ గారు చెప్పినట్టు బాలాజీరావు గారు చెప్పినట్టు మన శక్తిని మనము ప్రూవ్ చేసుకోనియట్లేదు మనం ప్రూవ్ చేసుకోలేకపోతున్నాం ఇక్కడ రెండు కారణాలు ఒకటి మన స్వంతంగా మనం చేసుకోలేకపోవడం ఒకటైతే రెండు సమాజం ఎప్పుడూ మనల్ని అణగదొక్కడానికే ట్రై చేస్తుంది ఎందుకంటే మనల్ని అణగదొక్కితేనే వాళ్ళ ఆధిపత్యం చలాయించడానికి వీలవుతుంది వాళ్ళు ముందుకు పోవడానికి వీలైతది వాళ్ళు ప్రకాశించడానికి వీలైతది మనల్ని ఎప్పుడైతే చీకట్లోకి నెట్టారో వాళ్ళు వెలుగులో ఉండడానికి వీలైతది మనం వెలుగులోకి వచ్చామంటే వాళ్ళు కంపల్సరీ చీకట్లోకి రావాల్సి వస్తుంది దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు సో అందుకోసమే నేననే ప్రతి మిగిలిన అగ్రవర్ణాల వాళ్ళు మనల్ని ఎప్పటికప్పుడు మనల్ని ఏదో ఒక రకంగా మనల్ని అడగదొక్కుతూ మనల్ని ముందుకు పోనేకుండా విద్యలో గాని అదే విధంగా ఉద్యోగాల్లో గాని లేదంటే రాజకీయ పరంగా గాని అన్ని దగ్గర మనల్ని అణగదొక్కుతూనే ఉన్నారు అదే విధంగా ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు మనం నాలుగు గోడల మధ్యలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం గమనించాల్సింది ఏందంటే వాళ్ళు అణగదొక్కడంతో పాటు మన వాళ్ళు ఎవరైతే కొంతమంది కొంత స్థాయికి వచ్చారో వాళ్ళు కూడా మనల్ని అణగదొక్కడానికి ట్రై చేస్తున్నారు అది మనం గమనించాల్సిన విషయం ఎందుకంటే శత్రువు మనల్ని అణగదొక్కుతుండో మనవాడు మనల్ని అణగదొక్కుతున్నాడు సో ఎప్పుడైతే మనవాడిని మనము సెట్రైట్ చేసుకోగలము శత్రువుని జయించడం అంత పెద్ద విషయం కాదు ఎందుకంటే శత్రువుకి ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పినట్టు నేను పోరాడదామనంటే అక్కడ ఉన్న వ్యక్తి కూడా నావాడే వాడి మీద పోరాడాలి ఎందుకంటే వాళ్ళు ప్రొటెక్టివ్గా పెట్టుకునేది మనవాడిని సో అందుకోసమేనని ఈరోజు పోరాడాలి అని అంటే అక్కడ పోయి దెబ్బ కొట్టాల్సింది ఎవరిని మనవాడినే దెబ్బ కొట్టాలి అందుకోసమేననే మనం రెండు అడుగులు ముందుకేసేసి మళ్ళీ అక్కడ పోయిన తర్వాత మూడు అడుగులు వెనక్కి వేయాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది సో అందుకోసమేననే ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు గారు సో ఎంతో కష్టపడి చదివి సో పేదరికం అంటే ఏంటో తెలిసి ఒక ప్రిన్సిపాల్గా ఒక ప్రెస్టీజియస్ కాలేజీలో ప్రిన్సిపాల్గా రిటైర్డ్ అయ్యి సో వారు అంబేద్కర్ కోసం ఇజం కోసము చేస్తున్న సేవల్ని నేను అభినందిస్తున్నాను అదేవిధంగా అందరము తమకు తోచిన విధంగా మనము ఈ అంబేద్కరిజాన్ని నాకేంటనంటే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది
అంటే నాకు అంతే నేను అందుకోసం ఇందాకన్నది ఈ ఫోర్ వాల్స్ మధ్యలో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొన్ని సత్యాలు మాట్లాడుకోవాలి అని నేను ఎందుకనంటే నాకు బాగా గుర్తు నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు మా ఊర్లో అంబేద్కర్ స్టాచ్యూ వేశారు నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ వేశారు అంటే ఆల్మోస్ట్ 45 ఇయర్స్ బ్యాక్ అంబేద్కర్ స్టాట్ అంటే అంబేద్కరిజం అనేది అప్పటికే ఏళ్ళూను కొనేసి అంబేద్కరిజం అనేది గ్రామ గ్రామాన తెలిసింది కానీ 45-50 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనం అదే పరిస్థితుల్లో ఉన్నామా ఉంటే కారణాలు ఏంటి ఎందుకు ఎదగలేకపోతున్నాం ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ పెట్టినోడు 5 సంవత్సరాల్లోనో 10 సంవత్సరాల్లోనో రాజ్యాన్ని చేజిక్కించుకుంటున్నాడు కానీ అదే అంబేద్కరిజంలో ఉన్న వాళ్ళు ఎందుకు రాజ్యాధికారం చిక్కించుకోలేకపోతున్నారు అంటే మాటలకే పరిమితం అవుతున్నామా చాతలు కావట్లేదా లేదంటే ఎక్కడ రియల్ డ్రాబ్యాక్ ఎక్కడ ఉన్నది అది కొంతమంది మేధావులు కూర్చొనేసేసి చర్చించి ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది ఎక్కడ డ్రాబ్యాక్ ఉన్నది అనేది తెలుసుకొనేసేసి అట్లీస్ట్ ఇప్పుడు రాబోతారు ఎందుకంటే ఒక తరం అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు 60-62 ఇయర్స్ వచ్చాయి అంటే ఒక తరం అయిపోయింది కనీసం నెక్స్ట్ తరమన్న దాన్ని భుజాన్ని వేసుకొనేసేసి కనీసం నెక్స్ట్ తరమన్న ఈ బహుజనులు ఏలే రోజు రావాలనని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం కూడా కలిసి మరి ఆ సెలబ్రేషన్స్ చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంటే బీసీ రాయ్ అంటే బీదాన్ చంద్ర రాయ్ ఆయన పేరు సో ఆయన గారు అన్మ్యారీడ్ సో పెళ్ళి చేసుకోకుండా డాక్టర్ అయ్యి ఆయన గారు ప్రాక్టీస్ చేసి మొట్టమొదట పశ్చిమ బెంగాల్లో మరి ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్స్ కమ్యూనిటీ నుంచి బీసీ రాయ్ గారు సో ఆయన 1882లో జన్మించాడు ఆ తర్వాత 1962లో ఆయన చనిపోవడం జరిగింది దాదాపుగా 80 సంవత్సరాలు బతికినట్టున్నారు ఆయన సో అంటే దాన్ని బట్టి చూస్తే అంబేద్కర్ గారి కంటే ముందే ఉన్నాడు సో కనుక ఆనాడు కూడా వాళ్ళందరూ కొంతమంది చాలామంది ఈ సమాజ సేవ కోసం వాళ్ళ త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు అయితే ఎంతమంది వచ్చినా కూడా ఎంతోమంది మహాత్ములు వచ్చారు పోయారు కానీ ఈ బహుజనుల యొక్క స్థితిగతులు మారలేదు ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తాడు ఎంతోమంది మహాత్ములు వచ్చారు పోయారు కానీ ఏమీ మారలేదని చెప్పేసి చెప్తూ ఉంటాడు అయితే ఈనాడు మనం కోటాను కోట్ల ప్రజలు ఈ యొక్క ఈ స్థితిగతులు మనకు వచ్చాయంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కృషి ఫలితమే సో అది చెప్పుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తాడు హక్కుల ద్వారా చీకటి నుంచి వెలుగులోకి వచ్చినటువంటి మీరు ఎంతో ప్రకాశవంతంగా వెలుగొందుతున్నారు కానీ మీరు వచ్చిన ఆ చీకటి ప్రదేశంలో ఇంకా ఎందరో అభాగ్యులు ఉన్నారు వాళ్ళని ప్రోత్సహించి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీపై ఉన్నదని చెప్పేసి ఉద్యోగస్తులకు చెప్తాడు సో దాన్ని దృష్టిలో పెట్టుకొనే నేను నాకు చేతనైంది నేను చేయగలిగింది నా సమాజానికి చేయాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది సో కనుక మరి దీన్ని చూసైనా మనలో వాళ్ళు కొంత ఏకమైపోయి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయిపోయి చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ చిన్న చిన్న కార్యక్రమాలని చేయటం జరుగుతూ ఉంది అట్లనే మరి నువ్వు ఏ ఊరు నుంచి అయితే వచ్చావో ఆ ఊరు శ్రేయస్కరమని చెప్తూ ఉంటాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మరి మా ఊరిలో మరి అసోసియేషన్ ఒకటి పెట్టేసి పూర్వ విద్యార్థులు అందరితో కలిసి ఒక నాలెడ్జ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ తర్వాత నువ్వు ఏ జాతి నుంచి అయితే వచ్చావో ఆ జాతి యొక్క శ్రేయస్ కోరమని చెప్పేవాడు దాన్ని దృష్టిలో పెట్టుకొనే మరి నా జాతి కోసం నా వంతుగా నేను ఏదో చేయాలని చెప్పేసి దాన్ని ఒక చిన్న లైబ్రరీగా కూడా మరి నా జాతి పిల్లలకి చదువుకోవటానికి కావాలని చెప్పేసి చేయటం జరిగింది అంటే మరి ఇవాళ నేను ఇంత చేశానంటే దీనికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఎందుకంటే ఆ అమ్మ నాన్నకు ఒక జన్మనిచ్చారు కానీ మిగతాది మొత్తం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చింది సో ఇవాళ నేను ఈ సూట్ వేసుకున్నానంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటిది ఆయన అదే చెప్తాడు నేను ఈ సూట్ వేసుకున్నానంటే నా ప్రజలందరూ కూడా ఈ సూట్ వేసుకునే స్థాయికి ఎదగాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తాడు సో ఆయన గారు ఆశించినటువంటి స్థాయికి నేను ఎదిగాను డాక్టర్ బాలు ఎదిగాడు డాక్టర్ లింగయ్య గారు ఎదిగారు డాక్టర్ నరసింహరావు ఎదిగారు మరి డాక్టర్ కోటేశ్వర్ ఎదిగింది డాక్టర్ జగదీష్ ఎదిగాడు మరి అందరూ కూడా ఎదిగినాం సో ఆ ఎదిగినాము కానీ మనకు మనగానే ఉండకుండా మరి మన వెలుగుని
ఇంకా వేరే వాళ్ళకు కూడా అంతో కొంత ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న చీకటిని చూసి అసహించుకునే కంటే చీరు దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయవయ్యా అన్నాడు. ప్రయత్నమే, ఎందుకంటే నిజంగా మనకు ఆలోచన వస్తే ప్రయత్నం చేస్తే తప్పకుండా అది అవుతుంది. ఆ చిరు దీపం అనేదే ఎంతోమందికి వెలుగునిస్తుందని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరుగుతుంది. దాని విషయంలోనే నేను నాకు చేతనైంది ఈ యొక్క దీన్ని చేసి ఈ సమాజానికి దీన్ని అంకితం చేయాలనే ఉద్దేశంతో ఆ రాజగృహ అనే పేరు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇంటి పేరు అది. సో ఆయన గారు బుద్ధుని యొక్క నివాసం అది రాజగృహ అనేటువంటిది. సో ఒక రాజుగారు భగవాన్ బుద్ధుడికి ఆ యొక్క రాజగృహ అనేటువంటి ఇల్లుని ఆయన గారు ఇస్తే ఆ ఇంట్లో వండుకుంటూ యొక్క దేశ సంచారం చేసేవాడు. సో అదే పేరుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాంబే దాదర్లో పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత మన హైదరాబాద్లో నేను అదే పేరుని పెట్టుకొని నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాజగృహ అనేటువంటి పేరు పెట్టుకొని నాకు అంటే నా కళని నేను ఈ రకంగా సాకారం చేసుకున్నానని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. దీనికి అంతటి కూడా కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే. నాదైతే ఏమీ లేదు ఇక్కడ. ఆయన గారి కనుక నాకు ఈ అవకాశాన్ని ఇవ్వకపోతే నేను ఏమైపోయేవాడినో, ఎక్కడ ఉండేవాడినో, నేనే కాదు నా జాతి అంతా కూడా నిర్వీర్యమైపోయేది. కాబట్టి ఆయన గారు ఇచ్చినటువంటి బాటలో నేను తప్పకుండా నా జీవితాంతం ఇంకా ఆయన బాటలో నడుస్తానని చెప్పేసి మీ అందరి ముందు కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి మీ అందరికి కూడా జై భీమ్, జై భారత్. సో ఈ రాజగృహ పెట్టడం అన్నది చాలా బాగా ఉంది, పెట్టిన ఉద్దేశం కూడా చాలా నచ్చింది. తర్వాత ఇక్కడ కూర్చున్న ఈ సభలో కూర్చున్న పెద్దలందరూ చెప్పిన విధంగా నేను కూడా మీ ముందు ఇలా నించున్నాను, ఒక పొజిషన్లో ఉన్నాను అంటే నిజంగా అది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశం, లేకపోతే ఒక ఆయన ఇచ్చిన ఒక ఆపర్చునిటీ. వారి నిజంగానే ఇది నిజంగానే మనకి భిక్ష వేసినట్టే ఇది. ఆయన అడుగుజాడల్లో నడవాలనేసి నేను కూడా అనుకుంటున్నాను. మా ఏరియాకు కూడా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు జాపాలు అట్లాంటివి సందర్భాలలో సార్ను చూడడం జరిగింది చాలా. ఎందుకంటే ఒక ప్రిన్సిపాల్గా ఉండి, డెంటల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉండి ఇట్లాంటి సామాజిక ఉద్యమాలలో సామాజిక స్పృహతోటి తిరుగుతున్నారంటే మిమ్మల్ని చూసే మేము కూడా అన్ని కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేస్తున్నాం సార్. ఇప్పుడైతే నిజంగా కూడా డాక్టర్ బీసీ రాయ్ ఒక డాక్టర్ అయ్యి ఉండి ప్రజలకు సేవ చేసినందుకు, అంటే ఒక డాక్టర్గా మనకు చాలా ఆపర్చునిటీ ఉంటుంది ప్రజలతోటి, రోజు మనం వందల మందితోటి మాట్లాడే అవకాశం ఉంటుంది, అదే మనను పాపులారిటీ చేస్తుంది, మనం చేసే సేవను బట్టే మనకు కూడా మంచి నేమ్ వస్తుంది. అదే రకంగా ఈరోజు డాక్టర్ బీసీ రాయ్ ఒక అంటే దాదాపు దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి, అంటే ఒక డాక్టర్ వృత్తి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి కావడము మామూలు విషయం. అది వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలలో కావడం అంటే మామూలు విషయం కాదు. అందుకే మనం కూడా మన వంతుగా బాబాసాహెబ్ అంబేద్కర్ మూలాన ఈరోజు మనము ఈ మాత్రము అంటే బ్రతుకుతున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్షనే కాబట్టి మనము మన సామాజిక వర్గాలకు కానీ మన బహుజనుల శ్రేయస్సు కోసం, బహుజన రాజ్యం కోసం అందరం కూడా మనవంతుగా మనం కృషి చేయాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడుండి ఆ రోజు మనకందరికీ ఇంత మేలుకొల్పు కానీ ఇన్ని అవకాశాలు కల్పించిండు, ఒక్కడు ఫైట్ చేసి నా ప్రజలందరూ కూడా మూగవాళ్ళని చెప్పేసి ఆ రోజు వాళ్లకు మేలుకొల్పడానికి మూక్ నాయక్ పత్రిక కూడా ఏర్పాటు చేసి ఈరోజు మన జాతిని ఆ రోజు మేలుకొల్పి ఈరోజు ఇంతమందికి కోట్ల మందికి మనకు భిక్ష పెట్టడం జరిగింది. కానీ ఆయన పెట్టినటువంటి భిక్షతోటి ఇంతమంది మనం చదివి ఇన్ని ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ఇప్పటికి కూడా జ్యోతిస్తారన్నట్టు మనం ఎందుకు అంటే ఐక్యంగా ఉండలేకపోతున్నామో, మనం రాజ్యాధికారం వైపు ఎందుకు నడవలేకపోతున్నాం అనేది చెప్పి మన ప్రజలను మనం చైతన్యం చేయాలి. ఎందుకంటే ఎంతసేపు మనము మన వృత్తే కాదు మన ప్రజలను కూడా మనం మేలుకొల్పినప్పుడే వాళ్ళను మన అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును మనము చెప్పినప్పుడే నిజంగా కూడా దాన్ని ఆ ప్రాముఖ్యతను చెప్పినప్పుడే మనకు మనం అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు అర్పించినట్టు ఆయన ఆశయాలన్నీ కూడా నెరవేరు. ఎందుకంటే పవర్ ఇస్ పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్తారు. ఈ మొన్ననే సార్తో మాట్లాడాను, ఇలాంటి హాల్స్ ఉండడం మనకు సమతా భవన్ కూడా ఏదైతే మన రాజేశ్వరరావు సార్ పెట్టింది చాలా ఉపయోగపడుతున్నది. ప్రతి చోట కూడా ఇలాంటి సెంటర్స్ ఉండడం మన మూమెంట్ కొరకు, ఫులేషావు అంబేద్కర్ ఆలోచన విధానం కొరకు చాలా మంచి ఆలోచన. ఎందుకంటే అందరు కూడా కమర్షియల్గా ఆలోచన చేస్తారు, ఓ రెండు
రూమ్ చేయాలి, దాని తర్వాత దాన్ని రెంట్కి తీసుకోవాలా, మళ్ళీ దాంతో ఏదో సంపాదించాలనేది. అది కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక నాలెడ్జ్ సెంటర్ లాగా ఇలాగ పెట్టడం చాలా మంచి ఆలోచన. నా ఎంబడి అడ్వకేట్ భాస్కర్ వచ్చాడు ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ నుండి. అది చెప్పిన వెంటనే చాలా ఇన్స్పైర్ అయ్యాడు. నేను కూడా వస్తా, చాలా బాగుంది కాన్సెప్టు, మనము నేను కూడా కుకట్పల్లిలో ప్లాన్ చేస్తా, ఒకసారి చూస్తా సార్ ఎలా కట్టారో ఎలా ఉన్నదో అని. సో ఇలాంటి చాలా మంచి ఒక మోటివేషన్ మన సమాజం కొరకు, అంటే సార్ లాంటి వాళ్ళు, అంటే నేను సార్తోటి చాలా ఒక ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ పరిచయం, పరమ దాములు సార్ అయినా ఎవరైనా, చాలా సమాజం కొరకు చాలా బాధ ఒక పెయిన్, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనను, బుద్ధుని యొక్క ఆలోచనను సమాజంలో ఏ రకంగా అయినా ఎస్టాబ్లిష్ చేయాలని. ఎందుకంటే సారు వైస్ ప్రిన్సిపల్గా ఉస్మానియాలో ఉన్నప్పుడు నేను వెళ్ళి ఎప్పటికీ సార్తో కూర్చుండే, అంటే ఎంత బాధ అంటే అసలు ఈ సమాజాన్ని ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, అసలు అక్కడ ఆ డిపార్ట్మెంట్లో సారు యొక్క బాడీయే ఉండేది కానీ మైండ్ అంతా సమాజంలే, ఈ సొసైటీని ఎలా మార్చాలి, ఎలా చేయాలి, ఏ ప్లాన్ చేయాలి, ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఇదే కానీ ఇది చాలా పెద్ద. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతోటి పే బ్యాక్ టు సొసైటీ అన్న కాన్సెప్ట్ ఒకవేళ మన డాక్టర్ సాబ్ లాగా అందరికుంటే ఇంత శ్రమ పడవలసిన అవసరం లేదు సమాజంలో. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న సోషల్ మీడియాను ఉపయోగించి, మీడియాను ఉపయోగించి చాలా పెద్ద ఎత్తున రివల్యూషన్ చేయొచ్చు. ఎందుకంటే కాంశీరామ్ గారు అప్పుడు సైకిల్తోటి యాత్ర చేసి ఆయన దగ్గర ఓ ఫోన్ లేదు, ఓ సెల్ ఫోన్ లేదు, ఓ ఈవెన్ బైక్ కూడా లేదు, ఓన్లీ ఒక సైకిల్ పట్టుకొని ఇంత పెద్ద పరివర్తన చేసిండు సమాజంలో. అలాంటిది ఇప్పుడు మనం చేయొచ్చు, ఆ స్థాయిలో ఉన్నాం. అంటే ఇలాంటి సెంటర్స్ ఉన్న తర్వాత, ఇలాంటి పెద్దవాళ్ళు ఉన్న తర్వాత కూడా మాలాంటి యువకులు ఇంకా ఈ మూమెంట్ను ముందుకు తీసుకెళ్ళలేకపోవడం అన్నది అది ఒక బాధాకరమైనటువంటి విషయమే. కానీ పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇలాంటి పెద్దోళ్ళు ఉన్న ఈ సమాజంలో మంచి మోటివేషన్ ఉంది భావిస్తూ ఉన్నాను. మరి ఖచ్చితంగా తెలంగాణలో సపోర్ట్ తీసుకొని మరి పెద్ద ఎత్తున ఫులేసాబ్ అంబేద్కర్ ఆలోచనను ఇంటింటికి తీసుకెళ్ళి ఈ సమానత్వం బంధుత్వంని స్థాపించే ప్రయత్నం చేస్తాను. నేను 9th క్లాస్లో ఉన్నాను, మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది, కూల్ చేసుకునేవాడు, మేము కూడా కూల్ చేసుకుంటూ చదువుకున్నాము. హార్ట్ అటాక్ వచ్చింది, గవర్నమెంట్ హాస్పిటల్ చిన్న డిస్పెన్సరీ ఉంది, డాక్టర్ని రమ్మంటే రాలేదు, మన ఏమీ చూడలేదు అని హార్ట్ అటాక్తో చనిపోయాడు. చనిపోయిన సమయంలో నేను ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాను, నేను ఈ ప్రాంతం నుంచి డాక్టర్ అయ్యి ఈ ప్రాంతంలో సేవ చేయాలి అని. నాలో ఒక పట్టుదల వచ్చేసింది. కానీ నేను స్కూల్ ఫైనల్లో 11th క్లాస్లో మనకు స్కాలర్షిప్ అయితే ఉంటాయి, ఫీజులు అయితే అన్ని మాఫీ మనకు, ఎగ్జామినేషన్ ఫీజ్ మాత్రం మనం కట్టాలి. ఎగ్జామినేషన్ ఫీ కట్టడానికి నా దగ్గర డబ్బులు లేకుండే, అప్పటికి మా నాన్నగారు చనిపోయారు, నేను ఒక బ్రిడ్జి వర్క్లో సిమెంట్ గంపలు మోసాను. మీరు చూడొచ్చు ఇక్కడ ఒక స్కార్ ఉంటుంది, అది టీబీ గ్లాండ్. ట్యూబర్క్యులర్ గ్లాండ్ను మెడిసిన్స్తో తగ్గించవచ్చు, కానీ మెడిసిన్స్ నాకు అక్కడ అవకాశం లేదు. ఊర్లో వైద్యం ఏంటంటే నాటు వైద్యం, మంగలివాడు కమ్మరివాడు ఒక హాట్ ఐరన్ రాడ్ను బాగా కాల్చి దీన్ని కాల్చాడు, ఈ గ్లాండ్ని కాల్చాడు. అక్కడ డాక్టర్స్ అందరు తెలుసు ఎలాంటి ఆర్టరీస్ ఉంటాయి, వెయిన్స్ ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి. కానీ నన్ను డాక్టర్ చేయాలనే భగవంతుని కోరిక ఉన్నది, సంకల్పం ఉన్నది కావచ్చు, ఏ పార్ట్ కూడా డామేజ్ కాలేదు. కానీ బస్ వస్తుండే దానికి ఒక బట్ట కట్టుకొని నేను ఆ బ్రిడ్జ్ వర్క్లో సిమెంట్ గంపలు మోసాను. గంప ఆపి అది సరి చేసుకుంటుంటే ఆ కాంట్రాక్టర్ కింద ఉండే సూపర్వైజర్ వచ్చి, అరే ఏంట్రా
ఎందు గంపాపినవు అంటే ఇది నేను కట్టుకుంటున్నాను సిమెంట్ గుండు లోపలికి వెళ్ళకుండా అని అంటే ఎదురు మాట్లాడతావురా అని నన్ను వాడు బూట్ కాల్తో తన్నిండు. అప్పుడు నాకు ప్రేరణ ఏమొచ్చిందంటే నేను స్కూల్లో మ్యాథ్స్లో టాప్ అప్పుడు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ జనరల్ మ్యాథ్స్ ఉండేటి కాంపోజిట్ మ్యాథ్స్ ఆల్జెబ్రా జామెట్రీ ట్రిగ్నామెట్రీ ఇవోటి ఉండేటి నేను ఆప్షనల్ మ్యాథ్స్ అది తీసుకున్నాను కాంపోజిట్ మ్యాథ్స్ స్కూల్లో టాప్ మ్యాథ్స్లో అయితే నాకు మ్యాథ్స్ బాగా వచ్చు కాబట్టి నేను ఇంజనీర్ అయ్యి వాళ్ళకి సూపర్వైజర్ కావాలని కోరుకుంటాను. స్కూల్ ఫైనల్లో ఆ విధంగా కూలి పని చేసి వచ్చిన డబ్బుతో ఫీజు కట్టిన తర్వాత స్కూల్ ఫైనల్ ఎగ్జామ్ రాసిన తర్వాత నేను ఆ స్కూల్లో టాప్ స్టూడెంట్ను. ఇప్పటికీ ఆ స్కూల్లో ఆ సంవత్సరంలో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అని నా పేరు ఉంటుంది. తర్వాత టీచర్స్లో అరే వీళ్ళు డాక్టర్ చేయాలని కొందరు ఇంజనీర్ చేయాలని కొందరు డివైడ్ అయ్యారు. కానీ నేను మా ఫాదర్ ఎప్పుడైతే చనిపోయినప్పుడు తీసుకున్న ప్రతిజ్ఞ ఏదైతే ఉన్నదో దాని ప్రకారం నేను పియూసీలో బైపీసీ తీసుకున్నాను సిద్దిపేట కాలేజీలో. మాది చేరియాల జనగామ సిద్దిపేట మధ్యలో ఉంటుంది వరంగల్ డిస్ట్రిక్ట్లో. అక్కడి నుంచి నడుచుకుంటూ పోయి పియూసీలో కూడా స్కూల్ కాలేజీ ఫస్ట్ వచ్చాను. మార్కులు బాగా వచ్చాయి. డాక్టర్ కావాలని కోరిక ఉంది కాబట్టి పోస్ట్లో పంపించాం మార్కులు. సీట్ వచ్చింది, ఒక పోస్ట్ కార్డ్ వచ్చింది, మీరు మెడికల్ కాలేజ్ అడ్మిషన్లో అర్హత సంపాదించారు కాబట్టి మీరు వచ్చి జాయిన్ కమ్మని పోస్ట్ కార్డ్ వచ్చింది. వెళ్ళటానికి బస్ కిరాయిలు లేవు. 110 కిలోమీటర్లు మా ఊరు నుంచి హైదరాబాద్ వరకు నడుచుకుంటూ వచ్చింది. ఒక 5-6 రోజులు నడిచాను. దేని గురించి? మెడికల్ కాలేజ్ అడ్మిషన్ గురించి. సరే వచ్చాము. లిస్టు చూసుకుంటే షెడ్యూల్ కాస్ట్ లిస్టులో టాప్ నా నేమ్ ఉన్నది, నాది మార్కులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. కానీ నా మార్కులు ఎక్కువ ఉన్నాయి కదా జనరల్ లిస్టులో ఎక్కడ ఉంటాను నేను అని కంపేర్ చేసుకొని జనరల్ లిస్ట్ చూశాను. చూస్తే నాకంటే 1 4 ఎక్కువ ఉన్నాయి మార్కులు. మరి 5th ర్యాంక్ నాకు రావాలి కదా 5th సీటు అని నేను ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ఐఎమ్ ఎలిజిబుల్ ఇన్ ది జనరల్ కోటా అని రిప్రజెంటేషన్ ఇచ్చి నేను జనరల్ కోటాలో సీట్ తీసుకున్నాను. ఇంకొక షెడ్యూల్ కాస్ట్ వారికి అవకాశం దొరికింది. ఆ ప్రస్థానం 5 ఇయర్స్ మెడికల్ కాలేజీలో నేను కాలేజ్ గాంధీ మెడికల్ కాలేజ్ టాప్. మనకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయవలసి వస్తే యూ కెన్ ఆల్వేస్ రిఫర్ టు నిలోఫర్ హాస్పిటల్, ఐ విల్ టేక్ కేర్. సో అదొక పని నేను చేసి పెడతాను. అండ్ ఇంకా ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత ఇంకా నేను మాట్లాడేది ఏం లేదు. బట్ ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వెంకటేశ్వర్లు. నేను ఎప్పుడు చూసినా కూడా మన యూనిటీ మన స్ట్రెంగ్త్ అని చాలా తపన పడుతుంటాడు. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎవరింట్లో కూడా ఇంత పెద్ద ప్లేస్ ఓన్లీ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ కోసం ఎవరో పెట్టుంటారని నేను అనుకోను. సో ఇన్ దట్ వే హీఈస్ యూనిక్. సో యూ వాంట్ టు మేక్ అస్ యునైట్ అండ్ యాజ్ స్టేట్. బట్ మన అమాయక ప్రజలు ఏంటంటే మన మాట తప్పితే వేరే వాళ్ళ మాటలు అందరూ వింటారు. మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళు మన మాటలు వినరు. సో దట్ ఈస్ దురదృష్టం. బట్ ఎనీవే బికాస్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎడ్యుకేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి యూ కాల్ ఇట్. సో అది చేయాలి అంటే ప్రాబబ్లీ వెంకటేశ్వర్ లాంటి వాళ్ళు మా బాలు లాంటి వాళ్ళు 100 మంది కంకణం కట్టుకుని ఇట్లా తిరుగుతాం. బాలు యాక్చువల్లీ డాక్టర్ బాలు ఇస్ మై క్వైట్ సీనియర్. 25 ఇయర్స్ నుంచి ఐ నో హిమ్. ఆ రోజుల్లోనే మేము ప్రసాదరావు గారికి ఈయననే ప్రసాదరావు గారిని పిలిచి ఒక సన్మానం చేసి ప్రసాదరావు గారు అంటే కార్డియోథొరాసిక్ సర్జన్, ద ఫస్ట్ కార్డియోథొరాసిక్ సర్జన్ ఇన్ అవర్ కమ్యూనిటీ అండ్ బీటింగ్ హార్ట్ మీద సర్జరీ చేస్తాడు అంటే ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ స్పెషాలిటీ. బట్ ఏదో కొంతవరకు పైకి వచ్చింది కానీ తర్వాత మళ్ళీ యాజ్ ఎక్స్పెక్టెడ్ సోమరాజు లాంటిలో ఇంకో రావులాగను ఇంకొక రెడ్డిలానో పైకి రాలేకపోయినారు, పైకి తీసుకురారు కాబట్టి. సో మన వాళ్ళు కూడా ఆయన దగ్గరికి పోరు, మర్చిపోయి ఉంటారు. సో వాట్ ఐ వాంట్ టు టెల్, మన వాళ్ళ టాలెంట్ ఎక్కడైనా ఉంటే గుర్తించండి, వాళ్ళ దగ్గరికి
పైసలు తక్కువ కూడా చేసి పెడతారు, ఫ్రీగా కూడా చేసి పెడతారు మన అని తెలిసినప్పుడు. సో ఉపయోగించుకోండి. సో దిస్ ఈజ్ వాట్ ఐ సే. అండ్ నా తరపు నుంచి వాట్ ఎవర్ యూనిటీ కోసం చేయమంటే నేను చేస్తాను, బికాజ్ నాకు ఇంకొక ఫంక్షన్ ఉంది పక్క గల్లీలోనే. లక్కీగా ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ 20 కిలోమీటర్స్ దూరం. ఫార్చునేట్లీ రెండు ఫంక్షన్స్ పక్క పక్కనే ఉన్నాయి. సో ఇఫ్ యూ పర్మిట్ నేను సెలవు తీసుకుంటాను. ముందు చెప్పినట్టు డాక్టర్ వెంకటేశ్వర్లు యునిక్ డెఫినెట్గా. అంటే నేను ఐ వాజ్ రూమ్మేట్ సార్ ఆయనకి. సో ఆయనను అబ్జర్వ్ చేసేది నేను. అంటే చాలా పూర్ కండిషన్ నుంచి వచ్చినా కూడా అసలు ఎందుకు ఇంత పైకి వచ్చిండంటే వెంకటేశ్వర్లు శీలం మెయింటైన్ చేస్తుండే కాబట్టి ఇట్లా వచ్చిండని. అంటే బౌద్ధంలో చెప్పేటువంటి శీలం అన్నీ ఆయన పాటిస్తున్నట్టు మనకు కనబడేది. డాక్టర్ బాలన్న మాకు రోల్ మోడల్. అంటే బాలన్నను చూసి నేను డాక్టర్ అయినాను అసలు. అంటే సేమ్ ప్లేస్ ఇది కాబట్టి. సో బాలన్న చెప్తుండేది అప్పట్లో నుంచే లీడర్షిప్ క్వాలిటీస్ మా ఏంది 10th మన జడ్పిహెచ్ఎస్ స్కూల్లో కూడా ఈ వాజ్ ప్రెసిడెంట్. మన మెడికల్ కాలేజీలో కూడా వైస్ ప్రెసిడెంట్ కాంటాక్ట్ చేసి ఉండేది. సో ఆయన చెప్తుండే ఇక్కడ ఒక విషయం గుర్తు చేయడానికి చెప్తున్నాను. అయితే ఈ మధ్య పేపర్లు చదివినా నేను డాక్టర్స్ లోపల ఇంతకుముందు ఎట్లుండేది అంటే ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్ళీ ఎగ్జామ్ కట్టి అది కావచ్చు. కానీ ఇప్పుడు ఏదో లిమిట్ పెట్టారు, 5 ఇయర్స్ లిమిట్ పెట్టిన 4 టైమ్స్. సో డాక్టర్ బాలన్ ఉన్నప్పుడు కూడా అప్పుడు 3 టైమ్స్ ఉండే కదా మీరు ఉన్నప్పుడు. ఒక్కసారి ఉండేది, ఒకసారి ఫెయిల్ అయితే ఇంటికి పంపించేది. సో ఇక్కడ నుంచి వీళ్ళందరూ కలిసి మన సో ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి అయితే జగజీవన్ రాము మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ఆయన పోయి కలుద్దాం ఏమైనా చేస్తాడేమని వీళ్ళందరూ పోయారు. బాలన్న కూడా ఉన్నాడు దాంట్లో. సో అక్కడికి పోయిన తర్వాత జగజీవన్ రామ్ కలిసి చెప్పారట, సార్ ఇట్లా ఉంది పరిస్థితి, ఒకసారి ఫెయిల్ అయితే ఇంటికి పోవాల్సి వస్తుంది మాకు, అంటే తిననీకి ఉండదు, ఎన్నో సమస్యలు మేము ఫేస్ చేస్తుంటాము, అదే దీన్ని కొంచెము 2-3 అటెంప్ట్స్ అని ఇస్తే బాగుంటుంది, అంటే మీకు పని పాట ఏం లేదు, తిని చదువు నథింగ్ డూయింగ్ గెట్ అవుట్ అన్నాడట. సో వీళ్ళు బయటకు వచ్చి చాలా ప్యానిక్ అయిపోయి అసలు ఇంత దూరం వచ్చినాం కదా ఎందుకు ఒకసారి ఇందిరాగాంధీని కూడా కలుద్దామని పోయారట. సో ఇమ్మీడియట్గా ఆమె అదే కదా ఎన్ని అటెంప్ట్ అయినా కానీ షుడ్ అలో ఇమ్మని చెప్పారట. సో దట్ ఈస్ అంటే మన డాక్టర్స్ లోపల అవగాహన ఉండి కొందరు పోయినారు కాబట్టి, లేకుంటే ఎంతోమంది కొన్ని వందల మంది డ్రాప్ అవుట్స్ అయ్యేది అయ్యేవారు కాదు. సో అది తర్వాత డాక్టర్స్ ఫేమస్ డాక్టర్స్ అయ్యి బాగా సంపాదించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కానీ దురదృష్టం ఏంటంటే సోషల్ అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది. సో సోషల్ అవగాహన లేని వాళ్ళంతా నేను స్వార్థపరులే అనుకుంటారు. కొంతమంది సొసైటీకి చేయాలి. బాబాసాహెబ్ చెప్పినట్టు పే బ్యాక్ టు ది సొసైటీ, పే బ్యాక్ టు ది సొసైటీ మనం చేస్తలేము కాబట్టి మన సొసైటీ కూడా ఎవరు పట్టించుకుంటలేరు మనం డాక్టర్స్ గురించి. సో మేమేమనుకున్నామంటే బౌద్ధాన్ని మన ప్రజల్లోకి తీసుకొస్తే బాబాసాహెబ్ చెప్పినప్పుడు దళితులు వీళ్ళంతా చేయాల్సింది ఒకటే పనే మతం మారండి అని చెప్పింది కాబట్టి బౌద్ధానికి పనిచేస్తున్నాం నేను మా ప్రెసిడెంట్ గారు పరంధాములు. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి లేటుగా వచ్చినాను, నేను క్షమించగలరు. ఈ కొన్ని మాటలతోటి నేను ముగిస్తున్నాను. జై హింద్. డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు గారు, వారు ఒక మంచి రాజగృహం నిర్మించడం జరిగింది. అంటే ఆ గృహంలో అందరూ కూడా డాక్టర్స్ వచ్చి అంటే ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానించడంతో మేము కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి డాక్టర్ డే సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ రాజగృహాన్ని నిర్మించి ఇక్కడ మంచి ఒక మీటింగ్ హాల్, ఒక ఫ్లోర్ని మీటింగ్ హాల్గా ఏర్పాటు చేసి మన ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ విషయంలో డాక్టర్ వెంకటేశ్వర్లు గారు చాలా ముందు జాగ్రత్త చర్యగా అంటే ముందు భవిష్యత్తునే ఆలోచించి మన కమ్యూనిటీకి అదేవిధంగా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని అవలంబించాలన్న ఉద్దేశంతో అంటే అంబేద్కర్ గారి యొక్క
ఆలోచనల్ని సఫలీకృతం చేయాలి అన్న ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ హాల్ని కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బుద్ధ విగ్రహం, అదే బుద్ధ స్టాచ్యూ కూడా నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన డాక్టర్లందరూ పాల్గొన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా అందరూ కూడా, అంటే ఎప్పుడూ మనకు అవసరమైన ఇక్కడ ఈ రాజగృహంలో మనం ఇక్కడ కలిసి మన విషయాల్ని మనం చర్చించుకునే అవకాశము ఇక్కడ ఉందని నేను గ్రహిస్తూ ఉన్నాను. ఒక రెండు విషయాలు మేముతో పంచుకొని నేను విరమిస్తాను. మేము చదువుకున్న రోజుల్లో డాక్టర్ వృత్తి అంటే, మేము ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు డాక్టర్ వృత్తి ఎందుకు జాయిన్ అయినావంటే నోబెల్ వృత్తి కాబట్టి జాయిన్ అయినావు అని చెప్పి ఆల్మోస్ట్ 99% స్టూడెంట్స్ చెప్పేవాళ్ళు. చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఈరోజు ఏంటంటే, నోబెల్ వృత్తి నుంచి ఒక వృత్తిలోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఈరోజు మనం చూస్తున్నటువంటి వ్యవస్థ ఎంత భయంకరంగా ఉందంటే, ఈరోజు ఒక ట్రేడ్గా మారిపోయింది. మేము చదువుకున్నటువంటి రోజుల్లో రాజకీయాలు కానీ, మీడియా కానీ, ఆరోగ్య వ్యవస్థ కానీ, తర్వాత విద్యా వ్యవస్థ, ఈ నాలుగు కూడా చాలా గౌరవప్రదమైనటువంటి వ్యవస్థలుగా ఉండేది మన దేశంలో. ఈవెన్ ప్రపంచంలో కూడా ఈరోజు చాలా భయంకరమైనటువంటి ఒక ట్రేడ్గా మారిపోయి వైద్యము కొనేవాడికే లభ్యమవుతున్నటువంటి రోజుల్లో వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము చాలా సంతోషము, చాలా సందర్భం. బాబాసాహెబు యొక్క కృషి ఫలితం కావచ్చు, ఆయన యొక్క త్యాగ ఫలితం కావచ్చు, ఈరోజు మన అందరి జీవితాల్లో వెలుగు నిండింది. మన డాక్టర్ సాహెబ్, మన వెంకటేశ్వర గారు ఇంతకుముందే చెప్పారు. అయితే రాయగారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మనం ఏ విధంగా అయితే ఈరోజు డాక్టర్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము, రేపు మనం కాలగర్భంలో గడిచిపోతే మన సెలబ్రేషన్స్ అలా జరగాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సమాజము 90% బిలో పావర్టీలో ఉన్నారు. ఆర్థికంగా తినడానికి తిండి లేక, వైద్యం అందలేక చాలామంది ఉన్నారు, అది మనందరికి తెలుసు. కాబట్టి మీరు అందరు డాక్టర్స్ కాబట్టి మీ అందరు నేను ఒకటే కోరుకుంటున్నాను, ఏంటంటే వీలైనంత వరకు మనము ఒక ఈ మధ్యలో నేను ఎక్కడ చూశాను డాక్టరు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నారు బలహీన వర్గాలకు, ఒక రూపాయితోనే ట్రీట్మెంట్ చేస్తున్నారు. చిన్న దానికి 1000 రూపాయలు కొలగొడుతున్నారు హాస్పిటల్స్లో. కాబట్టి మీ అందరు మేధావులుగా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక మనసును ఒక్కసారి మీరు ఆలోచించి మనం ఎందుకు ఆ విధంగా చేయకూడదు. ఎందుకంటే ఎక్కువ శాతము బలహీన వర్గాలే కాబట్టి, అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, మరి మీరు అందరూ సహకరిస్తే మనమందరం కూడా మన సమాజానికి ఏదైనా మన చేయితో ఇవ్వచ్చు అనే ఒక చిన్న సంకల్పం వచ్చింది. కాబట్టి మరి మీరు ఆ కోణంలో ఆలోచిస్తారని మీ మమ్మీ మీ అందరినీ మనస్ఫూర్తిగా పేరు పేరున మిమ్మల్ని వేడుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.